डाउन डाउन बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन रेवंत रेड्डी डाउन डाउन रेवंत रेड्डी डाउन डाउन रेवंत रेड्डी डाउन डाउन कांग्रेस डाउन डाउन कांग्रेस डाउन डाउन कांग्रेस डाउन डाउन वर्दी करने वतुरा वशिंदे मुदुरा 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 बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन कांग्रेस डाउन डाउन कांग्रेस डाउन डाउन किशोर रेड्डी डाउन डाउन किशोर रेड्डी डाउन डाउन रेवंत रेड्डी डाउन डाउन रेवंत रेड्डी डाउन डाउन చీల్చే కుట్ర జరుగుతుంది. అది కేంద్ర ప్రభుత్వము బీజేపీ కావచ్చు, ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కావచ్చు. దాంట్లో ప్రధానంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనకు అవసరం లేని ప్రసంగాలు చేస్తూ, అవసరం లేని హామీలు ఇచ్చుకుంటూ దళితుల మధ్య సిచ్చుపెట్టే కుట్ర చేస్తున్నాడు. అతన్ని దళిత ద్రోహిగా అభివర్ణించాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో ఉండుకుంటూ కేంద్ర ప్రభుత్వ నియమాలను పాటించకుండా ఉంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని వెంటనే మంత్రి పదవి నుండి ఎంపీ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవడానికి ప్రాణాలైన అర్పిస్తాం, కానీ అది జరగకుండా చూసుకుంటామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. అలాగే దళితుల ఐక్యతను చెడగొట్టాలని చూస్తున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలను భవిష్యత్తులో ఇక్కడ తిరగనీకుండా అడ్డుకుంటాం. అలాగే మేము గతంలో తెలుగుదేశం పార్టీని అయితే భూస్థాపితం ఎట్లా చేసినామో, రేపు భవిష్యత్తులో 2024 ఎన్నికల్లో బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీని కూడా భూస్థాపితం చేస్తామని మరొకసారి హెచ్చరిస్తూ, అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం తీసుకున్నాం. దాంట్లో భాగంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మన రేవంత్ రెడ్డిని ఇక్కడ మేము ఎక్కడ తెలంగాణలో తిరిగిన అడ్డుకుంటామని రాష్ట్ర వ్యాప్తంగా పిలిపి ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా మేము ఊరుకునేది లేదు. దళితుల మధ్య చిచ్చు పెడితే కూడా ఊరుకోము. దళితులు ఐక్యతగా రాజ్యాధికారుల దిశగా పయనిస్తున్నారు. వాళ్ళ కోసం మేము ఎంతవరకైనా మేము రాజ్యాధికార దిశ కోసం పాల్పంచుకొని మా ఓటు హక్కును వినియోగించుకొని వాళ్ళకి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తూ, అలాగే రాష్ట్రంలో ఎక్కడైతే దళితుల మీద దాడులు జరిగినప్పుడు
హత్యలు జరిగినప్పుడు అత్యాచారాలు జరిగినప్పుడు పట్టించుకొని ఈ కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఈ మరి దళితులను ఒక వర్గాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పెద్దలకు ఒకటి వినవించుకుంటున్నాం, మీరు తీసుకున్న నిర్ణయాల స్వతంత్రంగా వీళ్ళు తీసుకుంటున్నారా? వీళ్ళని కనుక పార్టీ నుండి సస్పెండ్ చేయకుంటే మీ పార్టీకి ముప్పు జరుగుతుందని మరొకసారి చెప్పుకుంటూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. దళితుల ఐక్యత దళితుల ఐక్యత ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటాం, ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటాం, 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 ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటాం.